కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైసీపీ నాయకుడు వెల్లుల్లి మధుసూదన్ శర్మ వైఎస్ఆర్సీపీని విడిచి బీజేపీ పార్టీలో చేరారు. ఆదోని పట్టణంలో వైసీపీ నాయకులు వెల్లుల్లి మధుసూదన్ శర్మ వైఎస్ఆర్ పార్టీలో చాలా జోరుగా హుషారుగా పనిచేసేవారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వదిలి బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పార్టీలకు ఆహ్వానించి పార్టీ కండువా వేసి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. వెల్లుల్లి మధుసూదన్ శర్మ మాట్లాడుతూ, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కోసం పనిచేస్తానని, ఆదోని అభివృద్ధి కోసం పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. అది కోర్టు పరిధిలో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు అంటే దాదాపు రేపు ఒక నెల లేదా 2 నెలల లోపల ఆ కోర్టు కూడా తీర్పు కూడా వస్తుంది. దాంట్లో 2వ ముద్దాయిగా ఉన్నాను. మొదటి ముద్దాయి గురించి కానీ మొదటి ముద్దాయి గురించి కానీ నేను ప్రస్తావన చేస్తే అది ఒక కోర్టు దిక్కన కిందకు వస్తుంది కాబట్టి దయచేసి నేను మాట్లాడలేను. తొందరలోనే ఆ విషయంలో అది ఎవరు పెట్టించినారు, ఆ ప్రెస్ మీట్ ఎవరు పెట్టించినారు, ఎందుకు పెట్టినారనే విషయాలు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాను. నా దగ్గర కూడా సబ్జెక్ట్ ఉంది. నేను ఇక్కడ ఎవరికి ఒకవేళ ఎక్కడో నంద్యాలలో కోర్టులో ఒక కేసు ఉండొచ్చు, అది ఏ ముద్దాయిగా ఉందని తెలుసు. నాకు కూడా అందరికీ తెలుసు, దాదాపు మా దగ్గర ఉన్నట్లు అందరికీ తెలుసు. కానీ నేను ఆదోరణలో కానీ కోర్టు సంపాదించినాను, ఆదోరణ భూమి అంటున్నాడు, ఆదోరణ డివిజన్లో ఎక్కడన్నా ఏరైతే వచ్చిన మీద కేసులు ఇట్లా దాఖలు ఉన్నాయా, ఊరికి అందరూ అనుకోవడమే. కాబట్టి నేనైతే నిజాయితీగా ఉన్నాను, నిజాయితీగానే ఉంటాను. ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగానే ఉంటాను. ఆ నాయకుడికి పేరు రాకుండా మసులుకుంటానే తప్ప ఆ నాయకుడి దగ్గరికి వచ్చి అన్న నాకు ఈ కేసుని కాపాడు, లేకుంటే అన్న నాకు ఈ కేసుని రక్షించని చెప్పి అడిగేటువంటి పరిస్థితి నేను తెచ్చుకోను. ఆయన కూడా అట్లా ఇటువంటి సహాయం కూడా అడగను. నేను నిజాయితీగా పనిచేస్తా ఎక్కడున్నా. అదే నా నిజాయితీ ఇప్పుడు నాకు కొంతమంది అంటే మిగతా వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి, ఎందుకు రాయించుకుంటారు, ఎందుకు పోనించుకుంటారని. కానీ నా నిజాయితీని, నా నమ్మకాన్ని ఆయన నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం